రామ్ గోపాల్ వర్మ తాజాగా పవర్ స్టార్ పేరుతో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ చూసిన వారికి ఎవరికైనా ఇది పవన్ కళ్యాణ్ పై సెటరికల్ గా తీస్తున్నాడని ఇట్టే గుర్తుపట్టేస్తారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమా కోసం అచ్చం పవన్ కళ్యాణ్, చంద్రబాబులను పోలిన నటులను ఎంచుకొని వారి ఫోటోలతో రచ్చ మొదలెట్టేశాడు. ఈ నెల 25న సినిమాను ఆర్జీవీ వరల్డ్ 880 ద్వారా రిలీజ్ చేయనున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తానని అనౌన్స్ కూడా చేశాడు. సినిమా ట్రైలర్ కు 25 రూపాయల టికెట్ పెట్టి ఇలా కూడా ఆడియన్స్ జేబుకి చిల్లు పెట్టే ప్లాన్ వేశాడు వర్మ. అయితే ఆయన రిలీజ్ చేయడానికి ముందే ఈ ట్రైలర్ లీక్ అయింది. ఎలా లీక్ అయింది, ఎవరు లీక్ చేశారో తెలియదు, కానీ ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా ట్రైలర్ లీక్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లీక్ అయిందో లేక తనే లీక్ చేశాడో తెలియదు. ఇక ట్రైలర్ విషయాలంటో చూద్దాం. చెప్పినట్టుగానే ఏపీ ఎలక్షన్స్ తర్వాత కథతో పవర్ స్టార్ సినిమా చేస్తున్నాడు ఆర్జీవీ. పవన్ కళ్యాణ్ కాస్త సినిమాలో ప్రవణ్ కళ్యాణ్ చేసి ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్ ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు, తన స్పీచ్లకు లక్షల మంది జనాలు, మాట్లాడితే ఏలలు, సీఎం సీఎం అని అరవడం లాంటి వాటి గురించి ప్రస్తావించడం ట్రైలర్ లో హైలైట్ పాయింట్స్. ఒకసారి నీ గుండెల మీద చేయవేసుకొని చెప్పరా, నువ్వు పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా లేక నా తమ్ముడుగానా అంటూ సినిమాలో చిరుని కూడా ఇన్వాల్వ్ చేశాడు. ఇక పవన్ స్పీచ్లను ఓ ప్రముఖ దర్శకుడు రాసిస్తాడని రూమర్ ఉంది. అలాంటి ఓ సందర్భాన్ని కూడా ఇందులో పెట్టాడు ఆర్జీవీ. ఇక పవన్ భక్తుడు బండ్ల గణేష్ పాత్రను కూడా చూపించాడు. మొత్తానికి ట్రైలర్ అభిమానులకు అంకితం ఇస్తూ పవర్ స్టార్ ట్రైలర్ లో ఎప్పట్లానే సినిమాలపై అంచనాలు పెంచేశాడు వర్మ. అంతేకాకుండా ట్రైలర్ లో వర్మ ఎంట్రీ కూడా అదిరింది. ఓట్కా బాటిల్ పట్టుకొని పవన్ కి ఎదురుగా వచ్చి కూర్చుంటాడు వర్మ. అక్కడ కట్ చేసి సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ పెంచాడు. ట్రైలర్ చివరిలో జై పవర్ స్టార్ అని వేయడం వర్మకే చెల్లింది. ట్రైలర్ ఆద్యంతం కామెడీగా చూపించి చివరిలో జై పవర్ స్టార్ అని వేసి అతని ఎన్నికల సింబల్ అయిన గ్లాస్ కూడా పగలగొట్టేశాడు. ఇందులో ఎన్నో అర్థాలున్నాయి. మరి ఈ ట్రైలర్ చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.